నమస్తే. ధర్మగంట ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జాతీయ న్యాయసేవా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఎట్ న్యూస్ రిపబ్లిక్ ఛానల్ న్యాయం కోసం పోరాడుతున్నటువంటి బాధితులకు మేమున్నామంటూ భరోసానిస్తూ వారి తరపున పోరాటానికి సిద్ధమై ఈ సదుద్దేశంతో చేపట్టినటువంటి ప్రత్యేక కార్యక్రమమే ధర్మగంట. ఈ కార్యక్రమం ద్వారా ఎంతరో బాధితులకు మేమున్నామనే భరోసా ఇస్తూ మీ ముందుకు వచ్చింది ఈ ధర్మగంట. ఇక నుంచి ప్రతి వారికి న్యాయ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా ఈ జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా మనకి దాని యొక్క గొప్పతనాన్ని తెలియచేయటానికి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నాగరఘు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఆ విశేషాలను మనం తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ముందుగా మీకు జాతీయ న్యాయ సేవ దినోత్సవ శుభాకాంక్షలు అండి. నమస్తే అమ్మ. అయితే ఈ రోజుల్లో న్యాయ సేవ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఇది కూడా తెలిసిన వారు చాలా తక్కువ మంది. అయితే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇలాంటిది ఒకటి ఉంది అని కూడా తెలియదు. ఈ నేపథ్యంలో ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని ఎట్ న్యూస్ రిపబ్లిక్ ఛానల్ చేపట్టి ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాన్ని చేస్తోంది. ఈ సందర్భంగా అసలు ముందుగా ఈ న్యాయ సేవ ఎలా వచ్చింది? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. మొదటిగా న్యాయం అందరికీ అందని ద్రాక్ష పడనుకునే రోజుల్లో మేము సైతం మీరు చెప్పినట్టుగా న్యాయ సలహాలు సూచనలు మీ తరఫున పోరాటానికి మేము ఉన్నామని ఎట్ న్యూస్ రిపబ్లిక్ ధర్మగంట అనే ప్రోగ్రాం పెట్టినప్పుడే చాలా సంతోషం వేసిందమ్మా. 1952 నుంచి ఈ న్యాయ పోరాటము న్యాయస్థానానికి సంబంధించిన రకరకాల ప్రయత్నాలు అందరికీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అందరికీ ఒక అపోహ ఉంది, న్యాయం అనేది అందరికీ జరగదు, సంవత్సరాల తరబడి పడుతుంది అని. ముఖ్యంగా 1952 ఇది సూచనలు సలహాలు తీసుకోవడం జరిగిందమ్మా వీటికి సంబంధించి. దీన్ని ఏం చేశారంటే 1987 అడ్వకేట్లు కోర్టులు కాకుండా ఒక అథారిటీ అంటే న్యాయసేవ అథారిటీ అనేది స్థాపించి దాని ద్వారా ప్రజలకు అందరికీ న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో చేశారు. 9 నవంబర్ 1995 ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది రావటం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం 9 నవంబర్ జాతీయ న్యాయ సేవ దినంగా జరుపుకోవటం జరుగుతుందమ్మా. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేడం, వీకర్ సెక్షన్స్ వాళ్ళకి, మైనారిటీస్కి అంటే ఎస్సీ ఎస్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాగే కొంతమంది విక్టిమ్స్ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళలేకుండా ఉంటారు, అంటే హ్యూమన్ ట్రాఫికింగ్, అదరు ఉమెన్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి న్యాయం అందుబాటు చేయాలనే ఉద్దేశంతో. దీని ఉద్దేశం ఏంటంటే నేను అడ్వకేట్ని పెట్టుకోలేను, లేకపోతే నా తరఫున నేను అడ్వకేట్తో షేర్ చేయలేను అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో హైకోర్టు డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోర్టు లెవెల్లో ఈ సంస్థని స్థాపించిందమ్మా. వాళ్ళు మీకు న్యాయ సలహాలు ఇస్తారు, మీరు కోర్టు ఫీజులు అలాంటివి కట్టాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఈరోజు ఈ ఎట్ న్యూస్ రిపబ్లిక్ స్టార్ట్ చేసిన దానిలో ఏంటంటే ఎక్కడైనా మీకు ఇబ్బంది కలగాలని అనిపిస్తే మేము ఉన్నాం, మేము సలహాలు ఇస్తాం, మేము మీ తరఫున పోరాడతాం అన్నది చాలా విశిష్టమైంది. దీనికి ముందుగా తలమానికమైన మాటలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తేనమ్మా, జస్టిస్ వికే అయ్యర్ గారు చెప్పారు, సమాజంలో న్యాయం జరగలేదు అంటే అది మనుషుల తప్పు కాదు, వ్యవస్థ తప్పు. కాబట్టి అందరికీ సమన్యాయం జరగాలి. సమన్యాయం జరిగినప్పుడే ప్రతి ఒక్కళ్ళు దాని అందుబాటులో ఉంటుంది. అందుకే అమ్మా గ్రామీణ వ్యవస్థ నుంచి సుప్రీంకోర్టు వరకు చాలా స్థానాలు అనేది ఉన్నాయి. ఒక కోర్టు కాబట్టి ఇంకో కోర్టు. ఉద్దేశం ఏంటంటే 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక అమాయకుడు అన్యాయంగా శిక్ష పడకూడదు అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయిందే మన న్యాయ వ్యవస్థ. అలాగే ఆర్టికల్ 14 ఫండమెంటల్ రైట్స్ అనేది కల్పించి కొన్ని ఈ రకంగా మనం స్వేచ్ఛా స్వాతంత్రాలని చేసుకోవాలని చెప్పి చెప్తూ ఎట్ ద సేమ్ టైం కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా చెప్పిందమ్మా. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ కానీ మనకు కానీ ఏదైనా భంగం కలిగినప్పుడు మనం సలహా సంప్రదింపులకి మన రక్షణకి వెళ్లాల్సిన వ్యవస్థ. మనం ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి ఎలా వెళ్తాము, ఏదైనా లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే పోలీస్ స్టేషన్కి ఎలా అవుతాము, మనకి ఏదైనా అన్యాయం జరిగింది సమాజం ద్వారా కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ప్రభుత్వం ద్వారా కానీ జరిగింది అన్నప్పుడు, అంటే మన హక్కులు ఇబ్బంది పడుతున్నాయి అన్నప్పుడు ఈ న్యాయ వ్యవస్థకు వెళ్ళటానికి మనకు వెసులుబాటు వచ్చిందమ్మా. అయితే ఈ వెసులుబాటుని
ఇప్పుడు జనం వినియోగించుకునేంతగా ముందుకొస్తున్నారంటారా? ముందుకొస్తున్నారా అంటే మేడం, అందరికీ చెప్పాను కదా మేడం, ఇప్పటికీ చాలా చోట్ల ఈ న్యాయ సేవా సదస్సులు ఉన్నాయని కానీ, లేకపోతే మనకి మన బడుగు వర్గాలు అయితే మనం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి కానీ హైకోర్టు అథారిటీకి కానీ వెళ్తే మనకి న్యాయం జరుగుతుందని కానీ, లేదంటే వాళ్ళు అడ్వకేట్స్ని మనకి ఇస్తారని కానీ చాలామందికి తెలియదు మేడం. బట్ ఈ మీడియా ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి అవగాహన ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నిరంతరం సాగుతూ ఉంటే ఈరోజు కాకపోతే రేపైన ఎవరో ఒకళ్ళు చూసి, ఇలాంటి చూసిన వాళ్ళు చెప్పటమో, లేదు బలాని న్యాయ సరస్సులు ఉన్నాయంట మనం వాళ్ళ సేవలు ఉపయోగించుకుందామని చెప్పటము, లేదంటే ఎట్ న్యూస్ రిపబ్లిక్ ఏదో కార్యక్రమం మొదలుపెట్టింది దానికి మనం వెళ్ళి వాళ్ళతో ఈ ప్రోగ్రామ్ ఏమన్నా చేద్దామంటాము, అంటే సంథింగ్ మస్ట్ బి స్టార్ట్ సమ్వేర్ మేడం. ఎవరో ఒకళ్ళు గంట కొడితే కానీ కాదు, అది ఆ గంట ఈరోజు ఎట్ న్యూస్ రిపబ్లిక్ వారు కొట్టారు, అది కూడా ధర్మ గంట. సో ఆ ప్రోగ్రామ్ ఇలా స్టార్ట్ చేశారని చెప్పినప్పుడే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మెయిన్ ఉద్దేశం ఇది, మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ ఇక్కడ చేసే ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి అవేర్నెస్ ఇవ్వటం కానీ, సేవలు వాళ్ళకి అందించడం కానీ, లేదంటే ఎక్కడ ఇబ్బందికరమైన వాతావరణం వగేరాలు ఉన్నప్పుడు మనం వాళ్ళకి బాసరగా నిలబడటం కానీ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ వచ్చింది. కాబట్టి న్యాయం ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం మేడం. అంటే ఆ ధైర్యాన్ని ఆ స్ఫూర్తిని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి మనం పూర్తిగా అందించగలమంటారు. అంటే సాధనమున పనులు సమకూరు ధరలోన, అంటే ప్రయత్నం చేయని ఏది కాదు కదా మేడం. రోమ్ కెనాట్ బిల్ట్ ఎడే. ఈ 95 నుంచి నవంబర్ 9 రావడానికి కూడా ముందు చాలా రకాల చర్చలు, దాని మీద అమెండ్మెంట్స్, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ అన్నీ తీసుకొని ఈ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది జరిగింది. దీనికి సుప్రీంకోర్టులో నెంబర్ 2 స్థానంలో ఉండే సీనియర్ ఉన్నతమైన జడ్జి గారు చైర్పర్సన్గా, హైకోర్టులో నెంబర్ 2 ఎవరైతే జడ్జి గారు ఉంటారో హైకోర్టు జస్టిసు వారు దీనికి ప్యాటర్న్ మెంబర్గా, అలాగే డిస్ట్రిక్ట్లో వీళ్ళు, అంటే ఈ సంస్థ ఒక ఉన్నతమైన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నడుస్తుంది మేడం. రైట్. అయితే కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. చెప్పండి. మనం కోర్టులకు వెళ్ళినట్లయితే ఆర్థికంగా మన వల్ల కాదు, లేదా సకాలంలో కాదు, సంవత్సరాలు తరబడి ఇవి కొనసాగుతూ ఉంటాయి, ఎందుకు లేని అలా బాధించబడుతూ ఎన్నో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారికి ఎట్ న్యూస్ ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే మీరు మంచి ప్రశ్న వేశారు మేడం. వ్యవస్థలో మార్పులు రావాలి, పాతకాలం చట్టాలు మార్చాలి అనేవి అన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ రెండు చేతులు కలిస్తే కానీ చప్పట్లు రావన్నట్టుగా ఒక తరఫున న్యాయవాది తొందరగా జరగాలని పోరాడితే అది కాదు మేడం. అదర్ సైడ్ వాళ్ళకి ఆ స్పిరిట్ అంతా ఉండాలి, కోర్టు ఉండాలి. మనకేంటంటే ఉన్న కేసులు ఎక్కువ, దానికి తగ్గ న్యాయ స్థానాలు లేవు మనకి. ప్రజల్లో ఆ నమ్మకం లేదు, ఆ జరుగుతుందా జరగదు అన్న ఒక వెనకడుగు వేస్తున్నారు. మనం వెళ్దాం సాధించుకుందాం అనేది కాకుండా వెనకడుగులో వెళ్తున్నారు అటువంటి వారికి. అంటే వాళ్ళ వ్యవస్థ ఎక్కువ కోర్టులు రావాలి చేయాలనేది అడ్మినిస్ట్రేటివ్ పాలసీ మేడం. దాని మీద మనం మాట్లాడటానికి చేయడానికి మనకి అంత అర్హత అని కాదు, మనకు అంత వెసులుబాటు లేదు. ఒకటే, వాయిదాలు అనేది వీలైనంత వరకు ఇవ్వద్దు అని సుప్రీంకోర్టు చెప్తూ ఉంది. ఎందుకంటే వాయిదాల్లోనే సగం కాలం గడిచిపోతుంది. అలాగే సాక్షులు కూడా వాయిదాలు పడుతూ ఉంటే ఎక్కువ కోర్టుకు రావడానికి ఇబ్బంది పడతారు. సరైన సౌకర్యాలు కల్పించాలి. అందుకే ఈ మధ్య సుప్రీంకోర్టు ఈ జైలు ఖైదీల్ని తేవటం ఇబ్బంది అవుతుంది అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వాళ్ళని ఎగ్జామిన్ చేయండి అని చెప్తుంది మేడం. అంటే న్యాయ వ్యవస్థలో ఒక పీరియడ్ ఆఫ్ టైం వస్తున్నాయి, కొన్ని వెసులుబాట్లు వస్తున్నాయి మేడం. అలాగే ధర్మగంట ద్వారా ప్రజల్లోకి మీరు ఏం తీసుకెళ్ళబోతున్నారు? అంటే ఒకటి మేడం, ఎక్కడైనా మీకు ఇబ్బంది జరిగింది, ఫస్ట్ దీని ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమము ఎట్ న్యూస్ రిపబ్లిక్ వాళ్ళు ప్రారంభించే ఉద్దేశం ఏంటంటే ఫర్ జస్టిస్, అంటే మేము ఉన్నాము. మీరు ఎక్కడైనా రకరకాలుగా మీరు వెళ్తున్నారు, మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, మేము కూడా మీతో పాటు మీ సమస్యల నుంచి న్యాయ పోరాటానికి మేము ఉపయోగపడతాం అనేది ఉద్దేశం మేడం. అంటే దానిలో కూడా మీరు అన్నట్టుగా కోర్టుకు వెళ్ళగలిగే వాళ్ళు కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు, ఇప్పుడు 5 రూపాయల పథకం పెట్టారంటే అక్కడ ఎక్కువ వాళ్ళ ఎంప్లాయీసే చేస్తారు, తప్పితే సామాన్య మానవుడికి ఎలా ఉండదు అక్కడ. సో పెట్టే పథకాలు ఆ పర్పస్ ఏంటి అనే వాటికి రీచ్ అయితే అప్పుడు ఏదైనా సార్థకత వస్తుంది. ఈ ఛానల్ ఈ ప్రోగ్రామ్ పెట్టిన ముఖ్య ఉద్దేశం అవసరం ఉన్న వాళ్ళకి, అంటే మేము ఉన్నాం, మీ చాలా ఉన్నాయి పథకాలు ఎలా ఉన్నాయో, పథకాలు అమలు కాకపోతే కూడా మనం ప్రశ్నించవచ్చు, కానీ చాలామంది ఎక్కడ ప్రశ్నించాలో తెలియదు.
ఒక చెక్ ఉంది, అది బౌన్స్ అయితే ఏం చేయాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. అంటే చాలామంది ప్రజల్లో, అంటే 60% ఈ రోజున విలేజెస్లో కానీ ఎక్కడైనా కానివ్వండి, కోర్టుకు వెళ్తే ఆలస్యం అవుతుంది. దీని మీద ఒక చెప్తారు మేడం, గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు, ఓడిపోయినాడు కోర్టులో ఏడుస్తాడు అని. అంటే ఇద్దరు సమానంగా అన్ని సంవత్సరాలు తిరిగి ఉంటారు కాబట్టి ఎండ్ రిజల్ట్ వాళ్ళకి సరైన సంతృప్తిని ఇవ్వదు. ఈ పురాతన కాలం నుంచి రచ్చబండ తీర్పులు వగైరాలనే ఉన్నాయి, మనం కూడా చాలా సినిమాల వాటిలో చూస్తుంటాం. దానికి జనాలు కట్టుబడి ఉండేవారు. అంటే ఊర్లో ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పాడు అంటే అదొక శాసనంలాగా ఉండేది మేడం. కానీ అన్ని వేళలా అన్ని రకాలకి కాదు, రకరకాలుగా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆర్బిట్రేషన్ యాక్ట్ అనేది వచ్చింది, అలాగే చాలా వచ్చిన చట్టాలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెసులుబాటు లేకుండా ఇబ్బంది లేకుండా న్యాయం జరగాలి. నేను అందుకే మీకు మొదట్లో చెప్పాను కదా మేడం, మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు 5-6 దశలు అనేది ఉన్నాయి. అంటే ఎక్కడొక్కడ న్యాయం జరగాలి, దాని ఉద్దేశం అది మేడం. ఇప్పుడు మీరు ప్రస్తావించారు పథకాల విషయంలో కూడా నిలదీయచ్చని, ఇలాంటి విషయాలు తెలియదు, ఒకవేళ నిజంగా వాళ్ళకి ఇలా అన్యాయం జరుగుతూ ఉన్నట్లయితే ఏ విధంగా అప్రోచ్ కావచ్చు? అదే మేడం, పథకాలు అనేది మన డబ్బులతోనే ప్రభుత్వం పథకాలు అనేది ఇస్తుంది, కానీ చాలా మందికి వెళ్ళవు, అది ఉన్నట్టు కూడా తెలియదు. తెలిసినప్పుడు వాళ్ళు ప్రశ్నించవచ్చు, కన్సర్న్ అధికారులను ప్రశ్నించవచ్చు, అదే దీని ఉద్దేశం. వారికి ఎలా ధైర్యాన్ని ఇస్తారు మీరు? అంటే ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మన దగ్గరికి రావడం జరిగితే మనం ఒక నెంబర్, ఫోన్ నెంబర్ కానీ మన మన అడ్రస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వారిని ఇన్ని సమయంలో వారికి ఏ సమస్యను తీసుకొస్తే దాని కన్సర్న్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడమని చెప్పటము. అంటే కోర్టు అనేది లాస్ట్ రిసార్ట్ మేడం, ముందు కన్సర్న్ అధికారులతో ప్రతిదానికి కోర్టు అనలేము, దాని దగ్గర అధికారులు ఉన్నారు. ఇప్పుడు పోలీసు వారికి మనం ప్రాబ్లం చెప్పినప్పుడు వాళ్ళు పట్టించుకోకపోతే అప్పుడు మనం వెళ్ళాలి, తప్పితే ముందు మన ఈ చట్టం కూడా ఏం చెప్తుందంటే మేడం, మీకున్న హక్కుల్ని ముందు మీరు ఉపయోగించుకోండి. అంటే ఒక వ్యవస్థలో ఒక ప్రభుత్వంతో మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వంతో మీకు సంబంధించిన సంప్రదింపులు జరపండి, అవన్నీ కావు అనుకున్నప్పుడే. అందుకే వెన్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, దాని కాన్సెప్టే ఉంది మేడం, ఆల్టర్నేటివ్ రెమెడీ లేనప్పుడే కోర్టుకు రండి. సో చాలా క్లియర్గా ఉంది. బట్ ఏంటంటే కాలం దానికి అనుగుణంగా కొన్ని మారుస్తూ వస్తున్నాయి, కానీ ఇంకా మార్పులు అనేది జరగాలి మేడం. కానీ చాలా మంచి విషయాన్ని ప్రస్తావించారు మీరు, ఏదైతే అధికారుల దగ్గర కూడా మనకి సమస్య సాల్వ్ అవ్వనప్పుడు మీరు ఈ విధంగా అప్రోచ్ అవ్వచ్చు, పథకాల విషయంలో కూడా ఇంత వెసులుబాటు ఉన్నది అనేది నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి మనం చెప్పగలుగుతున్నాము, అది చాలా గొప్ప విషయం. అలాగే ఉమెన్స్కి సంబంధించి ఎన్నో సమస్యలు వాళ్ళు బయటకు తీసుకురాలేనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం, అటువంటి వారికి గోప్యంగా ఉంటూ వాళ్ళ సమస్యని సాల్వ్ చేయడానికి ఎలాంటి మీరు సపోర్ట్ని ఇస్తారు? అంటే మేడం, చట్టంలోనే ఉమెన్ మీద జరిగిన ఇబ్బందులకి లేడీ ఆఫీసర్స్ ద్వారా చేయాలని, లేడీ డాక్టర్స్తోనే వాళ్ళ సమస్యల్ని, అదే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చర్చించాలని, అలాగే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ చేయాలని ఉంది మేడం. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే కోర్టులో ఆ బాధితులు, జడ్జి గారు, వాళ్ళ అడ్వకేట్, ఆ నలుగురే ఉంటారు, ఇంకెవరు ఉండరు. నార్మల్గా కోర్టు ప్రొసీడింగ్స్ అందరూ ఉంటారు, ఓపెన్, ప్రొహిబిషన్ లేదు మేడం. కోర్టులో పౌరుడు ఎవరైనా వెళ్ళి ప్రొసీడింగ్స్ చూడొచ్చు. టైం అయితే చెప్పండి సార్, చెప్పచ్చు. కానీ ఈ ఉమెన్ మీద జరిగిన కార్యక్రమాలు కనుకైతే కొంత వెసులుబాటు అనేది కల్పించారు మేడం. సో దాన్ని ప్రివెంట్ చేయడానికే ఇప్పుడు షీ టీమ్స్ అని, అంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే వాళ్ళు దాన్ని కండక్ట్ చేసి వాళ్ళు చేస్తారు. చాలా వరకు ఏంటంటే మేడం, సోషల్ స్టిగ్మా వల్లే చాలామంది చెప్పరు. అంటే ఈరోజు ఈ ప్రాబ్లం చెప్తే ఏమవుతుందా, అలాగే లేడీస్ మీద జరిగే వాటికి కూడా కాలేజీలో ఎవరిని ఇబ్బంది పెడితే చెప్తే కాలేజీ మానిపిస్తారేమో, సంస్థల్లో జరిగే ఇబ్బందులు చెప్తే ఉద్యోగం మానిపిస్తారేమో. సో ఇలాంటి సోషల్ ఇన్సెక్యూరిటీ అండ్ సోషల్ స్టిగ్మా వల్లే చాలా విషయాలు బయటికి రావట్లేదు. ఇప్పుడు ధైర్యం అనేది కొంత వస్తున్నది కాబట్టి అవేర్నెస్ కానివ్వండి, లేకపోతే వ్యవస్థల సహకారం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. అంటే ఏమవుతుందంటే మేడం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అయింది, ప్రతిరోజు స్టార్ట్ అవుతుంది ఉంటుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని తీసుకుందాం. సో దాని మీద ఏ రకమైన, అంటే ఒక కేస్ స్టడీ లాగా, ఇప్పుడు మీరు ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న క్రైసిస్లో మీరు చెప్పింది కూడా చాలా ముఖ్యమైనది. ఈరోజున ఉమెన్కి తగినంత, చాలా సంవత్సరాలు వచ్చినా ఉమెన్కు తగినంత రక్షణ లేదు. వారు డే వన్నే ఆ సమస్యను ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, భరించి భరించి లేదా నష్టం జరిగిపోయిన తర్వాత ఇలాంటి సపోర్ట్ వస్తే
అప్పుడు వాళ్ళు బయటకు ఇప్పుడు అంటే వాళ్ళకి జరగాల్సిన నష్టం అనేది జరిగిపోతుంది, అప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది. ఇది జరగకుండా నివారించుకోవచ్చు అన్న ధైర్యాన్ని నిజంగా ధర్మగంట ద్వారా, ఎడ్ న్యూస్ రిపబ్లిక్ ద్వారా, మీ యొక్క సలహాల ద్వారా మనం జనాల్లోకి తీసుకెళ్ళటం అనేది ఇది ఒక వినూత్న కార్యక్రమం చేపట్టడం రియల్లీ అప్రిషియేట్ చేయాలి. అయితే ప్రతి ఒక్కరూ రావడం అనేది ముఖ్యం. ప్రతి ఒక్కరూ సలహా కోసం కానీ మాకు వీళ్ళున్నారు అన్న ధైర్యాన్ని కలిగించడం అనేది ఇంపార్టెంట్. ఆ విషయంలో మీరు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ని ఇవ్వబోతున్నారు? మీ మాటల ద్వారా వారికి చెప్తే మరింత సపోర్టివ్గా ఉంటుంది. అంటే ఒకటి మేడం, ప్రాబ్లం జరిగిన తర్వాత ధైర్యంగా ఎవరో ఒకరికి చెప్పాలి మేడం, ఎవరో ఒకరికి. బట్ కొద్ది రోజుల తర్వాత చెప్పినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పింది మేడం. అంటే ఇప్పుడు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరికైనా తలెత్తినప్పుడు నార్మల్గా చట్ట ప్రకారం వెంటనే తెలియచేయాలని ఒక రూల్ ఉన్నా, ఒక 10 రోజుల తర్వాత చెప్పినా సరైన కారణాలు చూపించి ఈ 10 రోజులు మేము దీనివల్ల మీ దగ్గరికి రాలేకపోయామని చెప్తే, ఆ కారణాలు సహేతుకంగా ఉంటే ఆ సమస్యని పరిగణలో తీసుకోమని చెప్పింది మేడం. మీనంటే ఎవరికో ఇబ్బంది జరుగుతుంది ఆఫీస్లో, అందుకే ఇంటర్నల్ మెకానిజము వగేరాలు అన్నీ కూడా పెట్టారు. సో పెట్టినప్పుడు ఆలస్యంగా అయినా కానీ వాళ్ళు స్పందించాలి. ఇప్పుడు వాళ్ళు ముందుకు రాని మనం చేయలేం కదా మేడం. ఇప్పుడు మాకు ఈ సమస్య ఉందని ముందుకు వస్తే అప్పుడు దానికి తగిన సూచనలు చేయటము, ఆ తగిన వ్యవస్థకి అధికారి దగ్గర తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నాలు చేయొచ్చు. చట్టం అన్ని రకాల వెసులుబాటు ఇచ్చింది మేడం, దాన్ని ఎలా మనం ఉపయోగించుకుంటాం అనేది మనలో ఉంది. మీరు ఏ విషయమైనా అడగండి, దానికి చట్టం ఉంది. కల్తీ పదార్థాలు ఉన్నాయి, దానికి చట్టం ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నాయి, దానికి చట్టం ఉంది. మీ ట్రేడ్మార్క్ని లేకపోతే మీ డిజైన్ ఎవరైనా కాపీ కొట్టారు, దానికి చట్టం ఉంది. ఈవెన్ పరీక్షల్లో కాపీ కొట్టారు, దానికి చట్టం ఉంది. అంటే మీరు ఏది అనుకొని ఇది ఉందా అంటే ప్రతి దానికి చట్టం ఉంది, ప్రతి దానికి. బట్ దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మన మీద ఉంది మేడం. ఈ జాతీయ న్యాయసేవ దినోత్సవం సందర్భంగా అసలు ఏమేమి ఉన్నాయి, ఏ ఏ విషయాలు అందుబాటులో ఉన్నాయి అన్న విషయాల్ని చాలా చక్కగా ఈరోజు ధర్మగంట అన్న కార్యక్రమం ద్వారా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఎట్ న్యూస్ చేస్తున్న ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ చాలా అద్భుతమైన విషయాల్ని ఏవి అందుబాటులో ఉన్నాయి అన్నది ఛానల్ ద్వారా చెప్పడానికి ఇక్కడికి విచ్చేసినందుకు, చక్కటి విశ్లేషణని అలాగే చక్కటి సలహాలని మాకు అందించినందుకు ధన్యవాదాలండి. చాలా సంతోషం. ఇలా ఈ ధర్మగంట ద్వారా ప్రజలందరూ ఎవరైతే న్యాయం కోసం పోరాడుతూ బాధితులుగా ఉన్నారో వారందరికీ సపోర్ట్ ఇవ్వడానికి, న్యాయం అందని ద్రాక్ష కాదు అని నిరూపించడానికి ఎట్ న్యూస్ రిపబ్లిక్ మేమున్నాము అంటూ మీ అందరికీ చేయూతనిస్తూ తీసుకొచ్చినటువంటి వినూత్న కార్యక్రమం ఈ ధర్మగంట. ఈ కార్యక్రమం ఇక నుంచి నిరంతరంగా కొనసాగుతుంది. దీన్ని మీరు వాచ్ చేస్తూ మేము ఈ సమస్యల్ని మా దృష్టి దాకా తీసుకుని వస్తూ సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. ఇది వేళ ధర్మగంట కార్యక్రమం. నమస్తే.